తీసుకెళ్ళడానికి వచ్చావన్నమాట. నీ కోరికల్ని తీర్చుకున్నాక నీ అవసరం తీరాక నీ ప్రేయసిని నీ తమ్ముడికి కట్టబెడుతున్నావు అన్నమాట. లేరా నయ్యాల, ఒక అప్పకి ఒక అమ్మకి పుట్టినవాడు అయితే రారా. సర్వనాశనం అయిపోయింది. ఎందుకండి కంగారు పడతారు? వెళ్ళింది ఎవరు? విజయ్. ఏమున్నైనా సరే ఎదిరించి అమ్మాయిని తీసుకొస్తాం. బాబు ముహూర్త సమయండి, పెళ్లి కుమార్తెను పిలిపించండి. ఎక్కడున్నా తీసుకురమ్మంటారు బాబు. సార్, ఆ రంజిత మనుషులు శాంతి ఎత్తుకుపోయి కుమార్ వాళ్ళు వెంట వెళ్ళాడు. సరే, నువ్వు అమ్మాయి గారు తీసుకెళ్ళి, వీడి సంగతి నేను చూస్తాను. విజయ్, అమ్మాయి గారు మీరు వెళ్ళండి. చెప్పరా శాంతి ఎక్కడుంది? చెప్పు శాంతి ఎక్కడుంది? బాసపడకురా కుక్క, నా నిషా సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పూడ్చి పెట్టారా. బాబు నీకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని నేను ఎంతో భయపడుతున్నానమ్మా. ఏం లేదు కదా, విజయ్ ఎక్కడమ్మా? Thank you.
తీస్తానని మాటిచ్చాను, తీశాను. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, అయినా నాకు బాధ లేదు. ఒక సింహం చేతిలో ప్రాణం వదులుతున్నందుకు గర్వపడుతున్నాను. నువ్వు నిజంగా గొప్పవాడి, నీకు నా జోహర్. విజయ్, ఈ గంగులెప్పుడు మాట తప్పలేదు. అందుకే నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే నిన్ను చంపాక వస్తానని నా మాట పోతుంది. వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కాదు కుక్కలు, నిశా సమాధి దగ్గరికి. ప్రాణంతో సమానంగా ప్రేమించి తన కోసం ప్రాణాలు అర్పించిన ఒకే ఒక ప్రేమికుణ్ణి నిన్ను చూస్తే నిశా ఆత్మకు శాంతి లభిస్తుంది. అంటే అంటే నువ్వు నిశాని ప్రేమించలేదా? భగవాన్, ఎంత పొరపాటు చేశాను భగవాన్. జీవితంలో ఆఖరి క్షణాల్లో తిట్టుకోలేని పొరపాటు చేశా. నిశా, బజాంతి కుమార్ మగారు. అన్నయ్య ఎక్కడ? ఇక్కడరా. మీరు కానివ్వండి. ఓం పూషాత్తేతో రజతో హస్తగృహ్య అశ్వినౌ ఓత్వా ప్రవహత గుమ్రథేత గ్రహాన్ గత్ర శుంద్రయండి మాంగళ్యధారణ మహోత్తః సుమహోత్తోస్తు సో విధ ఉత్తరః యా దంపతులు శ్రీమంతుల అగ్నిహోత్రం చుట్టూ ప్రత్యక్షండి. తృతీయ అగ్రక్షేమతి తురీయస్తే మనుష్యదాః ఏంటిది, ఏం జరిగింది చెప్పనయ్యా? ఆ గంగులు నన్ను ఎత్తికిపోయాడు విజయ్. నా కోసం నీకోసం ఇది చాలా చిన్న సహాయం అమ్మాయి గారు. అంటే గీతం నువ్వు చెప్పిన అదే కాదు కాదు? అవునండి, నేనే
విజయ్ పిలిచే అమ్మాయి గారిని పాపిష్టిదాన్ని నేనే. అమ్మాయి గారు నా మాట ఏమిటి? చెప్పనే విజయ్. కుమార్ విజయ్ జీవితం అంతా నన్ను ప్రేమించాడు, నేను జీవితం అంతా అతని ద్వేషిస్తూ గడిపాను. ఎంత పరిచేసావనయ్య, నాతో ఒక్క మాట. ఇదొక్కటే నా జీవితంలో గర్వపడే పని తమ్ముడు. నా రక్తంలో రక్తం నువ్వు, నా ప్రాణంలో ప్రాణం అమ్మాయి గారు. మీరిద్దరూ నా ఇంట్లో ఆనందంగా తిరుగుతూ ఉంటారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అమ్మ శాంతి, అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నిన్ను ఇంటిదాన్ని చేశాను. బాబు శాఖర్ నాది అని గర్వంగా చెప్పుకునే విలువైన ఆస్తి నా చెల్లెలు, నీ చేతుల్లో పెడుతున్నాను. మళ్ళీ జన్మంటుంటే తమకి సేవ చేసుకునే పనివాడిగా, కుమారికి అన్నగా, శాంతికి తోబుట్టుగా పుడతాను. బ్రతకడంలో నవ్వుతూ బ్రతకడంలో ఎంత ఆనందం, ఎంత